పొట్లకాయ శనగపప్పు కొబ్బరి కూర. సో ఇది ఒక కర్రీ అయితే ఇది కర్రీ. సో దేంట్లోకి తింటారు ఇది? రైస్ లోకి బాగుంటుంది, స్నాక్ లా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. అవునా? ఓకే అండి. సో మనం ఫస్ట్ అయితే అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో దీనికి చూద్దాం. ఓకే చెప్పండి. పొట్లకాయ ముక్కలు, తాలింపు గింజలు, పసుపు, ఉప్పు, కొబ్బరి కూరు, కారం, పచ్చిశనగపప్పు నానబెట్టాలండి. కూరకు ముందు 1 అవర్ ముందు నానబెట్టాలి. ఆయిల్, కరివేపాకు అంతే. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో చెప్పండి, ముందుగా ఏం చేద్దాం మనం? స్టవ్ వెలిగించాలండి ముందు. స్టవ్ వెలిగించిన తర్వాత ఏం చేద్దాం? ఆయిల్ వేసి. ఓకే. హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేయాలి. అన్ని ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, శనగపప్పు లేదు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అంతే. సో ఇంతకి మీది అంటే ప్రాపర్ హైదరాబాద్ లేకపోతే వేరే? హైదరాబాద్ అంటే మాది పుట్టిల్లు, అత్తవారిల్లు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అండి. పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసాము. చూస్తున్నాము రోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది, చాలా నచ్చే ప్రోగ్రామ్ కి ఎలాగైనా రావాలని వచ్చామండి. లవ్లీ అండి, లవ్లీ. సో హ్యాపీ. యాంకరింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అ లాట్. సో మా ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఈ రెసిపీస్ మీకు ఏమైనా నచ్చి మీరు ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేశానండి. నేను మొన్న ఒక రెసిపీ చూశాను, బాగుంది, చాలా బాగుంది. చూస్తున్నాం రోజు డైలీ, యూట్యూబ్ లో పెట్టుకుని చూస్తానండి నేను. టీవీలో రాకపోతే యూట్యూబ్ లో చూస్తున్నామండి. అంతేనండి, కుదిరినప్పుడు యూట్యూబ్ లో చూస్తారు, కుదిరినప్పుడు టీవీలో చూస్తాం. అంటే టీవీ పిల్లలు చదువుకుంటారు కదా, అందుకని టీవీ తక్కువ అండి పెట్టడం. యూట్యూబ్ లో ఎక్కువ చూస్తాను నేను, మొబైల్ తోటే ఉంటాను ఎక్కువ, అందుకని ఇంకా యూట్యూబ్ లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద షో ఆల్ టైమ్. థ్యాంక్ యూ అండి. మీకే థ్యాంక్ యూ చెప్పాలండి పిలిచినందుకు. షూర్ అండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడికి రావాలి, కంపల్సరీ మీ ఫుడ్, మీ రెసిపీస్ ఏమైనా అందరికి పరిచయం చేయాలని, ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవరికైనా షో ఓపెన్. సో అదే మా అలా ఈ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూసి చాలా నేర్చుకున్నామండి. వంటల ప్రోగ్రామ్స్ అంటే లేడీస్ అందరూ ఇష్టపడతారు కదా చేయడానికి, అదే చూసి ట్రై చేస్తూ ఉంటాం ఇంటి దగ్గర. మా వారి మీద ప్రతాపం చూపిస్తాం. సో మీరు ఏమైనా కొత్త వంటలు చేసినప్పుడు ఫస్ట్ మీ వారికి అది అనిపించేది? పిల్లలండి ఫస్ట్, పిల్లలు తర్వాత మా హస్బెండ్. పిల్లలకి వెరైటీలు కోరుకుంటారు కదా ఎక్కువ, అందుకని వాళ్ళకే ఎక్కువ చేసి పెడుతూ ఉంటాం. ఇది వేగిపోయింది, నెక్స్ట్ ఏం చేద్దాం అండి? పొట్లకాయ ముక్కలు వేయాలి. ఇది కొంచెం ఉప్పు వేసి నానబెట్టిన మాట గమ్ముని మగ్గుతాయి అనేసి. సో మనము రెగ్యులర్గా ఏవైతే వెజిటబుల్స్ వాడతామో, క్యారెట్ అనుకోండి, కాలీఫ్లవర్ అనుకోండి, ఏదైనా బెండి, సో అంత ఫ్రీక్వెంట్గా ప్రతి ఒక్కరి ఇళ్లలో పొట్లకాయ అయితే మరి మనం వాడడం ఎందుకో తెలీదు, కానీ చాలా మంచిదండి హెల్త్కి. పొట్లకాయతో చాలా వెరైటీలు చేయొచ్చు. ఇందులో మనం ఇప్పుడు శనగపప్పుతో చేస్తున్నాం కదా, అలా పెసరపప్పుతో చేసుకోవచ్చు. ఇంకా పొట్లకాయ పెరుగు పచ్చడి బాగా ఫేమస్, బాగా అంటే రెగ్యులర్ వెజిటబుల్స్ వాడినంత ఎప్పుడు వాడాం పొట్లకాయ. రెగ్యులర్ డే టు డే లైఫ్ దొరకడం కూడా కష్టం ఒక్కసారి, అందుకని తక్కువ మాట వాడడం. సో ఏం రెసిపీస్ ఉంటాయండి జనరల్ గా మనకు? పొట్లకాయ పెరుగు పచ్చడి, తర్వాత నూపిండి వేసి చేసుకుంటారు, నూపొడి వేసుకుని చేసుకుంటారు, తెలగ పిండి వేసి చేస్తారు, పెసరపప్పు, కొబ్బరి, ఇలా ఏమైనా చేసుకోవచ్చు. హాట్ ఐటమ్స్ చాలా రకాలు ఉన్నాయి పొట్లకాయతో కూరలు అయితే. అలాగే కొంతమందికి పొట్లకైతే అలర్జీ ఉంటుందని చెప్తారు. అలర్జీ ఏమి ఉండదు, పొట్లకైతే అలర్జీ అసలు ఏమి ఉండదు, మంచిదండి అన్నిటికి. పొట్లకాయ బాలింతలకి కూడా ఎక్కువ పెడుతూ ఉంటారు. అవునా? పాలు అవి పడాలనేసి ఎక్కువ పెడుతూ ఉంటారు. పొట్లకాయ చాలా మంచిదండి హెల్త్ పరంగా. సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ తోటే ఇవి కొంచెం నానబెట్టాం కాబట్టి కొంచెం తక్కువే పడుతుందండి. ఓకే. అలాగే పసుపు అండి కొంచెం. పొట్లకాయ గమ్మును కూడా అయిపోతుందండి, కూర అనేది వెంటనే అయిపోతుంది, వాటర్ ఉంటుంది కదా ఎక్కువ, అందుకని తొందరగా అయిపోతుందండి. గమ్మును ఏదైనా ఇంట్లో త్వరగా చెయ్యాలి ఎవరైనా వచ్చినప్పుడు అంటే గమ్మున అయ్యే ఐటమ్ కూడా ఇదే. ఓకే. సో మీరు బాగానే వాడుతుంటారు ఇంట్లో పొట్లకాయ? వారానికి ఒక్క రోజైనా పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తాను. కూర తక్కువే కానీ పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే బాగా వాడతానండి.
సార్ చాలా బాగా చెప్తున్నారు పొట్లకాయ పెరుగు పచ్చడి గురించి, ఎందుకంటే అది కాంబినేషన్ దేంతో పాటు తినాలి మనం? రైస్ తోటేనండి. అవునా? రైసే, రైస్ తోటే చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడి, పెరుగులో అది కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్ని యాడ్ చేసి చేస్తారు, లాస్ట్ లో ఆవు పెడతారు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మగ్గిపోయిందండి ఇది. పచ్చిశనగ పప్పు నానబెట్టింది కదా, అది వేయాలి. ఇది నానబెట్టుకోవడం వల్ల గమ్మునే అయిపోతుంది. ఈ పచ్చిశనగపప్పు అంటే ఈ శనగపప్పు వేసినప్పుడు అంతా కూరలు బలం ఉంటాయి, బీరకాయలో వేస్తారు, అన్నిట్లోను వేస్తారు, క్యాబేజ్ లోను, క్యాబేజ్, మా ఇంట్లో ఎక్కువ క్యాబేజ్ లో వాడతారు ఇది. నేను కూడా వేస్తాను, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొబ్బరి శనగపప్పు అన్ని ఎక్కువ బాగా యూజ్ చేస్తూ ఉంటాను. అవునా ఫ్రెండ్స్, ఎప్పుడు కించాలి మనం ఇది? ఒక 5 మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది, శనగపప్పు వేసాం కదా, అందుకనేసి కొంచెం. సో ఒక 2 మినిట్స్ ఉడికిద్దాం. 2 మినిట్స్. సో పొట్లకాయ బాగానే ఉడికించాం కదా, సో మనం ఒకసారి మూత తీసి చూద్దాం. చూద్దాం ఏంటి పరిస్థితి. అయిపోయింది, అయిపోయిందా? లైట్ గా ఫ్రై అయినట్టు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కొబ్బరికూర. ఓకే, కొంచెం కారం కూడా. మీరు జనరల్గా కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా? నేను ఎక్కువే తింటాను. ఎక్కువ తింటారా? ఎక్కువే తింటా. నాటు నాటు పిల్లలు, మా హస్బెండ్ బాగా తక్కువ తింటారు. ఓకే, మరలాంటి వాళ్ళకి సపరేట్ గా మీకు సపరేట్ గా చేస్తారా? లేదు, కొంచెం తక్కువే వేస్ట్ చేస్తాను. నేను ఎక్కువ పచ్చళ్ళు అవి వేసుకుంటాను, అవి అందులో కారం ఎక్కువ వేసుకుంటాను. అయిపోయిందండి. షూర్ షూర్. సో మరి ఇది షార్ట్ చేద్దామా? ఆఫ్ చేస్తున్నా స్టవ్. రెడీ అయిపోయిందిగా పొట్లకాయ శనగపప్పు కర్రీ రెడీ. పొట్లకాయ శనగపప్పు కొబ్బరి కూర, కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్తాను. సో మంచిగా ఘాటుగా ఉంది. సో తిని ఏంటి పరిస్థితి అని చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారు విధానాన్ని చూడండి. పొట్లకాయ శనగపప్పు కొబ్బరి కూర తయారు విధానానికి కావలసిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, శనగపప్పు, కొబ్బరి తురుము. పొట్లకాయ శనగపప్పు కొబ్బరి కూర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి పోపు దినుసులు, పొట్లకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము, కారం ఇవన్నీ వేసి కాసేపు మగ్గనిచ్చి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పొట్లకాయ శనగపప్పు కొబ్బరి కూర.